హలో అండి, ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఒక చిన్న ఇల్లు, ఆ చిన్న ఇంట్లో ఒక తల్లి ఒక కూతురు ఉంటారు. ప్రస్తుతానికి వాళ్ళ మదర్ అయితే లేరు, పనికి వెళ్ళడం పని చేసుకోవడానికి వెళ్ళిపోయారు. అక్కడ ఒక పాప చూడండి ఒంటరిగా అలా కూర్చున్నది. తల్లి ఎప్పుడు వస్తుందా, వంట ఎప్పుడు చేస్తుందా, భోజనం ఎప్పుడు తిందామా అట్లా అంటూ వాళ్ళకి ఇంకేవి సపోర్టింగ్ ఏం లేదు. తల్లి పనిచేస్తేనే వీళ్ళిద్దరూ కూడా బ్రతకడానికి ఆస్కారం అనమాట. సో ఈరోజు అంటే వాళ్ళ పేర్లు అవి కూడా నాకు ఇంకేం తెలియదు. ఈరోజు ఆ ఫ్యామిలీని మీకు పరిచయం చేస్తున్నాను, వెళ్దామా. నీ పేరేంటి? శ్రావణి. శ్రావణియా, నీ ఏజ్ ఎంతరా? 12. 12 ఏళ్ళ వయసు. ఓకే, అమ్మాయిది? స్కూల్కి పోయింది. స్కూల్కి వెళ్ళిందా? ఎప్పుడు వస్తుంది? రాత్రి 8 అవుతుంది. ఎందుకు అంతవరకు? అక్కడ అచ్చంపేట సైడ్ పోయిండ్రు. అచ్చంపేట అంటే ఇక్కడ దూరమా? అవునా. ఎంత డైలీ కూలీ అంటే అమౌంట్ ఎంత వస్తుంది? 350. రోజు వెళ్తుందా? రోజు వెళ్తుంది. ఓకే. డాడీ ఏరి? డాడీ లేడు. ఏ తాగి రోడ్ల పడి తిరుగుతాడు. అంటే ఇంట్లో ఉండడు కానీ మామూలుగా ఉన్నారా? ఇంట్లో ఉన్నాడు. అంటే ఎక్కడ ఉంటాడు? ఏమో తెలియదు. తాగి ఇంకా రోడ్ల పడి తీయడంటే ఆడ అనుకుంటాడు. ఇంటికి అసలు ఎప్పుడు రాలేదా? రాలేదు. ఎన్నాళ్ళైంది వచ్చి ఇంటికి? 3 వారాలే. నెల రోజులే అయింది. నెల రోజుల క్రితం అయితే ఉన్నాడా ఇంట్లో? లేడు. 3 సంవత్సరాలు. మరి నెల రోజులు అయింది అన్న? 3 వారాలు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనండి, ఇక్కడికి వచ్చి 4 రోజులు అయింది. నువ్వు వచ్చా? మేము ఇక్కడికి వచ్చి. ఓహో, అలాగా. డాడీ పేరు ఏంటి? ఎల్లయ్య. మీరు తాగి మీరు తాగడానికి డబ్బులు ఎలా వస్తున్నాయి? అసలు ఎలా వస్తాయి డబ్బులు? ఇంత చక్కగా అమ్మాయి ఉంది, భార్య ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది, మీరు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయడం పద్ధతేనా? మామూలుగా నువ్వు చూస్తావా? మీ నాన్న ఎప్పుడైనా చూసావా? నాన్న మాట్లాడతాడా నీతో? మాట్లాడాడు. ఏ ఎందుకని? తెలియదు. వద్దులే, ఇలాంటివన్నీ అమ్మాయిని అడగటం కూడా కరెక్ట్ కాదులే. వాళ్ళకు ఉండాలి. మీరు రండి ఒకసారి. ఈ ఊర్లో ఆయన ఒకరు ఉన్నారు, ఈయన పేరు శివరాం. ఈయనే మనకి గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ చూపిస్తున్నారు. ఏంటండి వీళ్ళ పరిస్థితి? మేడం, వీళ్ళకు వీళ్ళకి 17 వచ్చేసి 3 ఆడపిల్లలు మేడం. అయితే పెద్ద అమ్మాయి పెళ్ళి అయింది. వీళ్ళ నాయన దాదాపు ఇంతకుముందు హైదరాబాద్ పోయి బతున్నారు వీళ్ళ తల్లి ఫ్యామిలీస్ అంతా. అయితే హైదరాబాద్లో ఇంకా ఇట్లా పని చేసి మొత్తం తాగడానికి బాగానే సైడు. పిల్లల్ని పట్టించుకోవట్లేదు, పెద్దలు పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఇక 3 ఆడపిల్లలు అని ఈ అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేసిన ఒకసారి మొత్తం లావాటి కిందేసే వరకు అమ్మాయి సడువులు ఇరిగి కొంచెం వంకగా నడుస్తుంది. ఆ రకంగా ప్రయత్నం చేసిండు. ఆడపిల్ల మగపిల్లలు ఉండలేదని ఇంకా ఆయన ఇంకా పెండ్లను వదిలేసిండు, పిల్లలను వదిలేసిండు. వాళ్ళ అమ్మ ఇంకా అందరూ ఇంకా కష్టపడి అమ్మాయి పెళ్లి చేసిండు. పెద్ద అమ్మాయి పెళ్లి చేసిండు 100,000 రూపాయలు ఇచ్చి తక్కువ కట్టడానికి. తర్వాత ఇంకో అమ్మాయి కూడా పెళ్లికి ఉంది. ఇంకా వాళ్ళకి ఎలాంటి భూమి కూడా లేదు. వీళ్ళకి ప్రస్తుతానికి కోంట్రాపల్లికి ఇచ్చిన వీళ్ళను. ఇంకా వాళ్ళు ఎవరు పట్టించుకోకపోవడానికి తల్లిదండ్రులతోనే ఉన్నది. ఒక 2-3 సంవత్సరాలు తల్లిదండ్రులతోనే ఉన్నది అన్నే ఊర్లో. అట్లా ఉండడం వల్ల వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ అన్నదమ్ములకు వాళ్ళ తమ్ముళ్ళకు తల్లిదండ్రులకు గొడవ అయ్యి ఇంకా ఇవి ఉండడం వల్ల కొంచెం భారంగా ఇబ్బంది అయ్యి ఇంక లాస్ట్ ఈ రూమ్లోకి వచ్చి నివాసం ఉంటుంది. ప్రజెంట్గా వీళ్ళు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి మేడం. వీళ్ళది పిల్లలు చదివించుకోవాలని స్తోమత వీళ్ళది. అలాంటి ఫ్యామిలీస్ పూర్ ఫ్యామిలీస్ వీళ్ళది. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలని కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్ళు ఇంకా దేశం పోతేనే ఆడపిల్లలు పెట్టుకొని దేశం పోలేరు కదా మేడం. హైదరాబాద్ పోలేదు. ఇంక ఇట్లా ఉండ గ్రామంలో కూలి నాలు వేసుకొని ఇంకా బతుకున్నారు మేడం. వీళ్ళు కాలు బాగాలేదా? ఏది చూపించు? వంకగా నడుస్తుంది అమ్మాయి. సడువులు ఇరగొట్టింది చిన్నప్పుడు. హాస్పిటల్ చూపించి మంచి చేయించారు. తాగిచ్చి బాగా పెండ్లాన్ని కొట్టిండు బాగా. ఇంక ఈ అమ్మాయిని అందరు ఆడపిల్లలు అని కోపంతో అమ్మాయిని లావాటేసే వరకు అప్పటికప్పుడు హాస్పిటల్ చూపించి చూపించేసిండు. అది పరిస్థితి. జనాలు ఇలా కూడా ఉంటారని మనకి ఇదొక ఫ్యామిలీ మనకి చూపిస్తున్నారు. అయితే నాకు తెలియదు, ఈ అమ్మాయి ఒక్కరితో అనుకున్నాను. ఇద్దరు ఆడపిల్లలు, ఒక అమ్మాయికి ఎట్లాగో అట్లాగో పెళ్లి చేశారు, 100,000 రూపాయలు ఏర్పాటు చేసుకొని ఇంకొక అమ్మాయి ఉంది, పెళ్లికి సిద్ధంగా ఉంది.
మరి ఈ అమ్మాయి చిన్న అమ్మాయి అనమాట, ముగ్గురు ఆడపిల్లలు కన్నాదని భార్యని కొట్టి ఈ పిల్లని ఓకే నాన్న వస్తే మళ్ళీ చెప్పడం లేదు. సో అట్లాంటి తండ్రి ఇప్పుడు ఒంటరిగా తను తన స్వార్థం కొద్దీ తను చూసుకొని వెళ్ళిపోతున్నాడు. కొన్ని హ్యాపీగా ఉన్నావా నాయన మీరు? ఆడపిల్లలు అయితే ఏంటి, ఆడపిల్లలకి మగపిల్లలైతే ఏంటి, మగపిల్లలకి భోజనం పెట్టరా? ఆడపిల్లలకే ఖర్చులు అవుతాయా, మగపిల్లలకి ఖర్చులు అవ్వవా? ఇంకా ఏ తరంలో ఉన్నారండి? సర్లే అంటే ఎవరో నేనేదో చెప్పేస్తే మార్పు వస్తుందని ఏం కాదులే, కానీ అట్లీస్ట్ ఈ వీడియో ఇంకో ఆడపిల్ల తండ్రి చూస్తేనా అయ్యో ఇలా ఉండకూడదు అని తెలుసుకుంటే బాగుంటుంది. ఈ రోజుల్లో ఎవరు అలా లేరులే, ఆడైనా మగైనా ఎవరైనా ఈక్వల్గానే చూసుకుంటున్నారు. కానీ ఎవరికైనా ఖర్చులు ఒకటే, అబ్బాయి అయితే అబ్బాయికి ఇంకా ఎక్కువ అవుతాయి, అది మీరు గమనిస్తే బాగుండు. వీళ్ళక్క కూడా అదే బడి రోజు బడిపోయి ఓ రోజు కూలి పండిపోయి ఇట్లా చదువుకుంది మేడం, డ్రాప్ అవుట్ కూలిపోయింది మేడం వాళ్ళక్క కూడా. ఇంకా వాళ్ళ అక్క ఉంది, వేరే ఒక అక్కకి పెళ్ళదు, ఒక అక్క ఇక్కడనే ఉంటుంది. ఇద్దరు కూలికి వెళ్ళారా? అమ్మ ఇద్దరు కూలికి వెళ్ళారు. శ్రావణి ఇక అమ్మ వస్తే శ్రీదేవి అక్క వచ్చింది హైదరాబాద్ నుంచి నిన్ను చూడడానికి, నువ్వు లేవు చాలా ఫీల్ అయింది, అయినా పర్లేదు అక్క మనకి ఇవి ఇచ్చిందని చెప్పి అమ్మకి ఇవ్వు. అమ్మ పేరేంటి? ఎల్లమ్మ. ఎల్లమ్మ ఆంటీ ఇగో మీకు నేను సరుకులు తీసుకొచ్చాను, చక్కగా భోజనం చేయండి. నైట్కి మీరు బాగా అలసిపోయి వస్తారు, మీకు నేను అన్నీ ఏర్పాటు చేసి వెళ్తున్నాను నేను. ఓకేనా? పక్కన పెట్టరా, ఇందులో అన్నీ ఉంటాయి ఎల్లమ్మ ఆంటీ, మీరు ఏం కొనాల్సిన పని లేదు. మీరు కావాలంటే 4 రోజులు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకొని హ్యాపీగా 4 రోజులు కూర్చొని భోజనం చేయండి. తర్వాత మళ్ళీ ఇంకా తప్పదు, మన పని మనం చేసుకోవాలి కాబట్టి, మన పని ఇంకా మరి మన ఆధారాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి మన పనికి వెళ్ళాలి, అంతేనా? తప్పదు. పిల్లలు ఉన్నారు మీకు, ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఏమో భగవంతుడి దయవల్ల మళ్ళీ నేను రావాలనుకుంటే ఈ గ్రామం వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఈసారి మిమ్మల్ని చూసే భాగ్యం నాకు కలుగుతుందేమో, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఏరా ఇవి రైసు బియ్యం అమ్మకి ఇవ్వు. చదువుతున్నావా నువ్వు? చదువుకుంటున్నా. ఏ క్లాస్? 6th కోతే. సిక్స్త్కి వస్తావా ఇప్పుడు? ఓ 6th క్లాస్కి వస్తుంది, ఇప్పుడు కరోనా టైం కదా నో క్లాసెస్, అదన్నమాట సంగతి. అమ్మకి ఇవ్వు. ఓకేనా? హ్యాపీయేనా? హ్యాపీ. హ్యాపీ మాట రావట్లేదు. థ్యాంక్స్ అక్క. బా మీ డాడీ ఎదురుగా కనబడితే ఏం మాట్లాడతావు? ఎందుకు భయం? చిన్నప్పుడు నన్ను కొట్టిండు కాబట్టి అదే భయంతో మాట్లాడు. మమ్మల్ని ఏమైనా అడగాలనుకుంటే ఏమి అడుగుతావు డాడీని? మనల్ని చక్కగా చూసుకో డాడీ, మనల్ని చక్కగా చూసుకోండి, చదివి మంచిగా చూసుకోండి. తన తండ్రిని చూస్తే భయపడతాను అని చెప్తుంది. ఎందుకు అంటే చిన్నప్పుడు తను కొట్టి బెదిరించాడు, కొట్టడం కూడా కాదు అది ఇంకొకటి కూడా జరిగింది కాబట్టి ఆ పసిపిల్ల మనసులో అది ప్రింట్ అయిపోయింది. అమ్మో నాన్న అంటే అమ్మో వద్దు నన్ను ఎక్కడ ఏం చేస్తాడేమో నన్న భయం తను పెట్టేసుకుంది. పోనీ ఒకవేళ ప్రేమగా మాట్లాడే అవకాశం వస్తే ఆ పిల్లకి ఇంకా వేరే ఏం అక్కర్లేదు, తండ్రి ప్రేమ ఉంటే చాలు అన్నంతగా ఉంది అమ్మాయి. మంచిగా చూసుకో డాడీ మమ్మల్ని అని అంటుందంట, అంతే ఇంకేం కాదంట. మంచిగా అంటే ఏముంది, వీళ్ళకి కావాల్సిన బట్టలు తిండి వయసులో వాళ్ళకి ఇంకా అంతకన్నా ఇంకే సపోర్టింగ్, ఫాదర్ సపోర్టింగ్ కూడా ఉండాలి. పిల్ల ఏడ్చి అంటే లోపల చాలా బాధపడుతూ ఇలా ఎలా ఎలా కంట్రోల్ చేసుకుంటుంది తన బాధని బయటపడకుండా. చిన్న పిల్ల కంట్రోలింగ్ ఎలా చేసుకోవాలో నవ్వుతూ ఆ బాధని సరి చేసుకుంది. చూసారా ఎవరికి రాకూడదు కదా ఇలాంటి కష్టం. ఓకే ఇంకో గ్రామానికి వెళ్ళాలి, చీకటి అవుతుంది. నాన్న నేను వెళ్ళొస్తాను, అమ్మ వస్తే అడిగానని చెప్పు, సరేనా? మంచిగా చదువుకో.